దేవుని గణమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక తోడై ఉండును. ప్రియ దైవ జనాంగమా, ఆయన చెయ్యి ఎడతెగక అంటే కంటిన్యూస్గా విడిచిపెట్టకుండా ఆయన చెయ్యి మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే ఎంత అద్భుతమైన విజయాలు మనకు వస్తాయండి. ఆ చేతితో మనం ఏ పని చేసినా అందులో మనకు జయమే. మనం ఎక్కడికి వెళ్ళి ఏది పట్టినా అక్కడికి మనకు జయమే. కనుక దేవుని హస్తం, దేవుని చెయ్యి ఎడతెగక ఎడతెగక వింటున్న మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే దాని పైవచనం మనం చూస్తే, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని నేను అభిషేకించా అంటూ ఇప్పుడు అంటున్నాడు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటున్నది. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఎవరినంటే దావీదును కనుగొన్నాడు. దావీదును కనుగొనటం అంటే లక్షల మంది ఇజ్రాయేలీలో ఒక్క దావీదుని ఆయన కనుగొనటం అంటే కారణం దావీదు భక్తి. దేవుణ్ణి అట్రాక్ట్ చేసింది, దేవుణ్ణి ఆకర్షించింది దావీదు భక్తి. ఏంటండి దావీదు చేసే భక్తి? ప్రతి దినము రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అతనికి దేవుని వాక్యం చదవటం అంటే చాలా ఇష్టం. దేవుని వాక్యాన్ని చదవటానికి తెల్లవారక ముందే లేచిపోతున్నాడు, కూర్చొని దేవుని వాక్యం చదువుతున్నాడు శ్రద్ధగా. అంతమాత్రమే కాదు, అతనికి గుడికి వెళ్ళటం, ప్రార్థనా మందిరానికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. మందిరానికి వెళదామా అంటే ఆనందంగా వెళ్ళిపోయేవాడు దావీదు. ఇలా మనం ఆలోచిస్తే యథార్థంగా ఉండటం అంటే దావీదుకు చాలా ఇష్టం. అబద్ధాలు ఆడేవాడు కాదు, యథార్థంగా ఉండేవాడు. ఇలా మనం ఆలోచిస్తే ఆయన ఎన్నోసార్లు అన్నాడు, అయ్యా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం, నా ప్రవర్తన అంతా నీ దృష్టికి అంగీకారమగునుగాక, అంటే నీ దృష్టికి ఇష్టమైనట్లుగా ఉండునుగాక. ఈయన నడత, ఈయన ఆలోచన, ఈయన మాట, ఈయన ప్రవర్తన అంతా దేవునికి ఇష్టంగా ఉండాలనుకునే వ్యక్తి, యథార్థంగా ఉండే వ్యక్తి, వాక్యాన్ని శ్రద్ధగా చదివే వ్యక్తి, సన్నిధికి ఆసక్తిగా వెళ్ళే వ్యక్తి, రోజుకి 3 సార్లు ప్రార్థిస్తూ, రోజుకి 7 సార్లు స్తుతిస్తూ, ఇదిగో ఇలాగ నిష్ఠగా ప్రతిరోజు ఎప్పుడు చేస్తూ ఉంటే దేవుడు అట్రాక్ట్ అయిపోయాడు, ఆ భక్తికి ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడి అంటాడు, నేను నా సేవకుడైన దావీదును కనుగొన్నా, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, ఈరోజున దేవుడు మనలో కూడా ఇలాంటి భక్తిని చూడగలిగితే మన భక్తికి ఆయన కూడా అట్రాక్ట్ అవుతాడు. ఇలాంటి భక్తి చేస్తే అట్రాక్ట్ అవుతాడు. అంతేగాని మనం వేసుకునే డ్రెస్కి, మన హెయిర్ స్టైల్కి, మన ప్యాషన్కి మనుషులు అట్రాక్ట్ అవుతారు, కానీ దేవుడు అట్రాక్ట్ అవ్వడు. దేవుడు ఆకర్షితుడు అవ్వాలంటే మనం ఇలాంటి నిష్ఠ కలిగిన భక్తి చేయాలి. దావీదు అలా చేసి చేయబట్టే దావీదు దేవుణ్ణి ఆకర్షించాడు. ఇప్పుడు చూడండి, దావీదుకు తోడై ఉన్న దేవుడు ఆ హస్తం ఎడతెగక తోడుగా ఉంచుతానంటున్నాడు. ఇంకా అంటున్నాడు కింద వచనాలు మీకోసం నేను చదువుతున్నాను, నా బాహుబలము అతన్ని బలపరుస్తుంది, ఏ శత్రువు అతని మీద జయం పొందడు, దోషకారులు అతన్ని బాధించలేరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతాను, అతని మీద పగపట్టు వారిని ముత్తుతాను నేను, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి ఎప్పుడు తోడుగా ఉంచుతాను, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడుతుంది. ఎన్ని ఆశీర్వచనాలండి. దేవుడు ఆనందపడిపోయాడు ఆ వ్యక్తిని బట్టి, సంబరపడిపోయాడు.
దేవుడు ఆనందపడిపోయి ఈ ఆశీర్వచనాలన్నీ పలికేస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ ఆశీర్వచనాలు మన మీదకి రావాలంటే మనం ఇలా భక్తి చేయగలుగుతామా? మనం దేవుణ్ణి ఆకర్షించే ప్రార్థన చేద్దామా? మనం అలా చేస్తే నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యం చేస్తాడు. కనుక ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి పట్ల నెరవేరునట్లుగా మనం అలాంటి భక్తి చేసి ఆయన ఆకర్షించి ఇలాంటి మేళ్ళు మనం పొందుదాం. మనందరి వెనుకల్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి మీ చెయ్యి ఎడతెగక వారికి తోడుగా ఉంచి ఆశీర్వదించండి. ఎందుకంటే దావీదు ఎలా భక్తి చేసి మిమ్మల్ని ఆకర్షించాడో అలాగే భక్తి చేయడానికి నీ బిడ్డలు కూడా తీర్మానించుకున్నారు. నీ బిడ్డలకు మీ చెయ్యి తోడుగా ఉంచి ఆశీర్వదించమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.